విశాఖ జిల్లా కోటవరట్ల మండలం రామచంద్రాపురంలో పంచాయతీ ఎన్నికలో గెలుచిన సర్పంచ్లతో రోబోవు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయే అభ్యర్థులతో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు సీఎం జగన్ మీద అభిమానంతో ప్రజలు పంచాయతీ ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. అలాగే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పార్టీ గుర్తు ఉండదని అందరూ కష్టపడి పనిచేసి భారీ విజయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డివి సూర్యనారాయణరాజు, శ్రీపతి రాజు, వీసం రామకృష్ణ, బొలిశెట్టి గోవిందు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎలక్ట్ అయినటువంటి గౌరవ సర్పంచులు విజయోత్సవ ఈ యొక్క సమ్మేళనానికి మన పార్టీ ఎంతో మంది నాయకులు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి వేసవ రామకృష్ణ గారు, అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గారు శ్రీ సూర్యబాబురాజు గారు, అలాగే శ్రీపతిరాజు గారు, అలాగే గౌరవనీయులు మన జిల్లా ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గారైనటువంటి చిక్కా రామారావు గారు, అలాగే రెడ్డి రామకృష్ణ గారు, అలాగే పాపారావు గారు, లంకా సూర్యబాబు గారు, అలాగే మా గూటూరు శ్రీను గారు, అలాగే పెద్దలు శ్రీ మన యొక్క గోవింద్ గారు, అలాగే ఇంకా అనేక మంది మరి పెద్దలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ సర్పంచులు, కాబోయే ఎంపీటీసీలు, కాబోయే జెడ్పీటీసీలు, మండలాల నుంచి ఇచ్చేసినటువంటి అనేక మంది నాయకులు, అలాగే ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు, మరి ఎంతో మందికి ఇక్కడ నేను ముందుగా సరస్సు వంచి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా చాలా మంచి విషయాలను చెప్పారు. నేను ఈ యొక్క సమావేశం పెట్టడానికి 3-4 కారణాలు మీ అందరితో చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున సుమారు మనల్ని చక్కని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ స్థానాలలో పోటీ చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రావుల కిషోర్బాబు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో 2 సర్పంచ్ స్థానాల్లో గెలిచి 42 వార్డు మెంబర్లను గెలుచుకున్నామని అన్నారు. అలాగే రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తెలిపి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుణిగిరి నీలకంఠ, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, బీజేపీ కర్నూలు జిల్లా పార్లమెంట్ బాధ్యులు డాక్టర్ ప్రార్థసారథి తదితరులు పాల్గొన్నారు. తో కలిపి 4 చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టింది. కర్నూలులో 1 ఆదోన్లో 18, గూడూరులో 11, 17 ఎమ్మెల్యేలు 84 మందిని ఈ 4 మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్లో అభ్యర్థుల్ని బరిలో నిలబెట్టి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఒత్తిళ్లకు తట్టుకుని అధికార పార్టీ దౌర్జన్యాలకు ప్రలోభాలకు తట్టుకుని నిలబడగలిగినటువంటి పార్టీ మాట్లాడుతున్న పార్టీ ఆ 2 ప్రాంతీయ పార్టీలాగా ఈ పార్టీ ప్రజల్ని మధ్యపెట్టదు, డబ్బు మధ్యం పట్టేటువంటి పార్టీ కాదు, దోపిడీ దౌర్జన్యంగా ఓట్లు వేసుకునే పార్టీ కాదు, నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, చిత్తశుద్ధితో ప్రజల
అభిమానాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుచుకొని నిలబడాలనేది భారతీయ జనతా పార్టీ దేశం। కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసనేని నాని పరామర్శించారు। సౌమ్యపై జరిగిన దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు। అనంతరం తెలుగుదేశం పార్టీ నుండి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శాకమూరి స్వర్ణలత మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు। గతంలో రెండు పర్యాయాలు సర్పంచిగా గెలుపొందిన స్వర్ణలతకు మరలా పట్టం కట్టాలని కేసనేని నాని ప్రజలను కోరారు। ఏ యుగంలో ఉన్నావా నాకైతే అర్థం కావట్లా। ఆటవిక యుగంలో ఉన్నావా నాగరిక యుగంలో ఉన్నావా? జరుగుతున్న సంఘటన చూస్తంటే మనం ఎటు వెళ్తున్నాం? ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో మేధావులు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మేధావులంతా కూడా తీసుకెళ్ళేవాడు సిలికాన్ వ్యాలీతో సహా అందరినీ కూడా మన ఇంటలెక్చువల్స్ని మన మేధావుల్ని మన చదువుకున్న వాళ్ళని మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అందరినీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్షన్ చేస్తే అమెరికా వరకు వెళ్ళి ఒక చక్కటి వెల్త్ క్రియేట్ చేశారు ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో దళిత హక్కుల పోరాట సమితి నియోజకవర్గీకరణ శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు కొమ్ము కాస్తూ ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం తగదని అన్నారు। ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన విశాఖ ఉక్కును మోదీ ప్రైవేటీకరణ ప్రయత్నం విరమించుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో చెరుకూరు గణపతి, మర్రిపాదాలు సూరిబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు। పిఠాపురం యానాది కాలనీలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణించడంపై మద్దతుగా భగత్ సింగ్ విగ్రహం దగ్గర మద్దతు తెలియజేస్తా ఉన్నాం। అయితే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి మోడీ కుయ్యత్తులు పనికిరావని మేము ఈ పిఠాపురం నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం। ఇది విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు అని ఎప్పటి నుంచో ముద్రపడినంటి అంశమని మేము ఈ దళిత హక్కుల పోరాట సమితి నుంచి తెలియజేస్తూ ఉన్నాం। అదే కాదు, ఏలాది మంది కార్మికులు ఆ ఫ్యాక్టరీలో జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు। ఏలాది ఎకరాలతో ఉన్న ఎంతో చరిత్ర కలిగిన ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి మేము ఖండిస్తూ ఉన్నాం। మోడీ ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మేము దశల వారీగా పోరాటం చేస్తాం। మోడీని గద్దె దించే వరకు మేము ఈ దళిత హక్కుల పోరాటం నుంచి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। కృష్ణా జిల్లా తిరుమూరు నియోజకవర్గంలో నాలుగవ దశ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులను కన్వెన్షన్ హాల్ నందు సన్మానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో తిరుమూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ, రక్షణనిధి, ఏఎంసీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ మండల ముఖ్య నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు। రామచంద్రాపురం ఇది వెనకబడిన వర్గాలు గదర చేయబడింది పడతా ఉన్నాం।
మేడ్చల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా దాసరి మహేష్ యాదవ్ నియమకమయ్యారు. ఈ సందర్భంగా దాసరి మహేష్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి బోడుపల్లిలోని మల్లన్న ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా తన నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మహేష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరిలోని అందరు నాయకులను కలుపుకుని బీసీ సంఘం ఐక్యతకు పాటు పడతారని అన్నారు. ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఒక్కతాటికి తెచ్చే కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో విశేషమైన కృషితోటి అశేషమైన జనవాహిని సందోహంతో చట్టసభల్లో ఎంపీకి ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి మాకు జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కావాలనే అంశాన్ని తీసుకొని మరో స్వతంత్ర ఉద్యమంలా మరో తెలంగాణ సాధనోద్యమంలా ముందుకు తీసుకెళ్లడానికి కంకణం కట్టుకున్నటువంటి ఆర్ కృష్ణన్న వారి అనుంగు శిష్యులు ఉపాధ్యక్షులు గుజ్జ సత్యమన్న గారి సంకల్పానికి ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బీసీలకు 50% రిజర్వేషన్ మహాదీక్ష కార్యక్రమంలో మరి బోడుపల్లి నుంచి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మన జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యమన్న గారు ఇక్కడ మన బోడుపల్లికి విచ్చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన బీసీలు ఓన్లీ చదువులోనే కాకుండా ఇలా రాజకీయంగా కూడా వాళ్ళు తొక్కి పెడుతున్నారు కాబట్టి మనకు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలను జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ సందర్శించారు. స్కూల్లో శిథిలావస్థలో ఉన్న మూత్రశాల పరిశీలించి చరించి వినూత్న నిరసన చేపట్టారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తారని చెప్పిన ప్రభుత్వం పాఠశాలను నిర్వీర్యం చేస్తుందని ఆడపిల్ల గౌరవాన్ని కాపాడలేకపోతుందని ఆరోపించారు. పాఠశాలలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి దుర్వినియోగం చేస్తుందని జడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేక సార్లు కలెక్టర్కి విద్యాశాఖ మంత్రికి మెమోరాండం ఇచ్చిన ఇలాంటి స్పందన లేదని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని నిరసనగా తెలియజేస్తూ గ్రామంలో భిక్షాటన చేసి పాఠశాలలు మూత్రశాలలు బాగు చేపిస్తామని తెలియజేశారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మండలంలోని పాఠశాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ మమడ మండల కేంద్రంలోని పౌర సరఫరాల దుకాణం నెంబర్ 3 ను తనిఖీ చేశారు. డీలర్ను స్టాక్ వివరాలు డీలర్లు విధులు అడిగి తెలుసుకుంటారు. మరణించిన వారి వివరాలను రేషన్ కార్డు నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి ఆదేశించారు. అనంతరం మమడలో జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం వంట స్టాక్ వివరాలు విద్యార్థుల హాజరు సైతం పరిశీలించారు. వంటలో ఉపయోగించే వస్తువుల నాణ్యత ప్రమాణాలు లేవని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాతో డిఎస్పో కిరణ్ కుమార్ తహసీల్దార్ శ్రీకాంత్ డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. నెట్వర్క్ సిస్టమ్ ఏజెన్సీ ఏమైనా ఉందా చెక్ ఇట్ ఎట్లా క్లారిఫై చేసుకుంటాం క్వాలిటీ ఉన్నదని టీచర్ ఫస్ట్ టెస్ట్ చేస్తారు. హెడ్ మాస్టర్ గారు ఏంటిది ఇది ఉప్పేదమ్మ ఉప్పు అదిందమ్మా రిపోర్ట్
మన కంట్రీ లెవెల్లా మన డిస్టిక్ లెవెల్లా మన స్టేట్ లెవెల్స్లో రిపోర్ట్ తయారు చేస్తారా మీకు? మీరు ఎట్లా అవు పీపుల్ విల్ క్యాలిక్యులేట్ దాట్ ఇంత ఎనిమికి ఉన్నారు, ఇంత పోషక లోపాలతో ఉన్నారు, ఎట్లా హెడ్ కలర్స్ రికార్డ్ చేస్తారు? రిపోర్ట్స్ వస్తాయి కదా మన దేశంలో మన రాష్ట్రంలో పరిస్థితులు ఏమున్నాయి, ఆహార పరిస్థితులు ఏమున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి, అట్లాంటి సర్వే చేసేది ఒకటి రిపోర్ట్ చేసేది ఉంది. ఐడియా ఉందా మీకు? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఉందా? ఉందా ఎప్పుడైనా దానికి? మరి దానికి ఎట్లా మీరు ఎట్లా హౌ పీపుల్ విల్ రిపోర్టింగ్ మీ ఎన్హెచ్ఎం వాళ్ళు లేరు అంత చేస్తారా అమ్మ? మీకు ఐడియా ఉందా ఎవరు చేస్తారు? మరి ఎట్లా మీరు ఇట్లా ఉంటే ఎట్లా తల్లి? అంగన్వాడీ సెంటర్లో సార్ జబ్బ చుట్టూ కొలతానికి తెచ్చేస్తారు సార్. జబ్బ అనేది ఇట్లా ఈ దండ ఎంత ఉన్నదమ్మా ఇట్లాంటి రిపోర్ట్ తయారు చేయాలి మూలం ఎట్టి ఇట్లా స్టార్ట్ అయ్యింది కాబట్టి దీన్ని ఏండు బీజం ఎక్కడుందో ఆడ కట్ చేయాలి అనేది ఆలోచన. మీరు చెప్పకుండా ఉంటే ఇది ఏం చేసేటటువంటి ఉండదు. మీరే ప్రాబ్లమ్స్ ఇరవై ఐదేళ్ళకేళ్ళు మీరంతా అవునా? ఈ చట్టం వచ్చి మొట్టమొదటి ప్రధానం ఏంటంటే మిమ్మల్ని తీసేసేటటువంటిది. ఇదంతా రేషన్ 17,000 మంది ఉన్నారా, 17,000 పై చెప్పు ఉన్నారు అంటే మీరు 14,000 ఏమో మీరు ఉన్నట్టు 2,000 అవి ఉన్నాయి. ఈ దేశంలో అన్నిటికంటే ఎక్కువ టెక్నాలజీ ఉపయోగిస్తుంది మనమే, చట్టాన్ని పాలిస్తుంది మనమే. చట్టంలో 12వ సెక్షన్, 13వ సెక్షన్ ఉంది, దాంట్లో మిమ్మల్ని తీసేయాలి మొట్టమొదటి. మొట్టమొదటి ఏముంది అంటే పబ్లిక్ అథారిటీస్ని పెట్టాలి లేకపోతే పబ్లిక్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అనేటటువంటిది లెక్క. ఏంటిది ఇవన్నీ మొత్తం కుర్రలు అయిపోయినాయి, ఇలా పాడైపోయినాయి. డిస్పోజల్ మన పర్మిషన్ ఇవ్వలేదు సార్. దీనికి కూడా డిస్పోజల్ ఆర్డర్ లేదు కాబట్టి ఏం చేయలేదు. పప్పు ఉంది అట్లనే, పప్పు అంటే డిస్పోజల్ సార్ ఖరాబ్ అయిపోయింది అది. అది మొత్తం అంటే చెడిపోయింది సార్, డ్యామేజ్ అయింది. డ్యామేజ్ 2 గంటల పాటు శ్రమించిన ఫలితం ప్రాణాలతో మెకానిక్ బయటపడ్డ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కంచికచర్ల పెట్రోల్ బంక్ వద్ద లారీ మరమ్మతుల నిమిత్తం నిలిపి జాకీలు లేపి లారీ రిపేర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా లారీ ఒరిగి లారీ పక్కన పని చేస్తున్నటువంటి మెకానిక్ యేసు పడింది. మెకానిక్ యేసు లారీ కింద ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న కంచికచర్ల ఎస్ఐ శ్రీమతి లక్ష్మి తన సిబ్బందితో కలిసి సహాయ చర్యలు చేపట్టారు. లారీ కింద పడ్డ అతనికి ఊపిరి అందకపోవడంతో ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. 3 క్రేన్లను తెప్పించి సుమారు గంటలు తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కంచిచర్ల పెట్రోల్ బంక్ సెంటర్ నందు ఒక లారీ టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల రిపేర్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఆ లారీ అనేది బోల్త పడడం జరిగింది. దాని కింద ఒక మెకానిక్ అంతా తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా మా లేడీస్ గారు ఆ సిబ్బంది కనబడి తీసుకెళ్ళడం ప్లేస్ రావడం జరిగింది. వెంటనే మా లేడీస్ గారు ఆ సిబ్బంది ఇమీడియట్గా 3 క్రేన్లు తెప్పించి దాని కింద ఉన్న ఆ వ్యక్తిని సేవ్ చేయడం జరిగింది. ఈ సేవ్ చేసే భాగంలో ఇటు పబ్లిక్, ఇటు హైవేకి సంబంధించిన పర్సన్స్, ఈ క్రేన్స్ వారు, ఇటు పబ్లిక్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా మా పోలీసు తరఫున థ్యాంక్ యూ. గతంలో 2 తలల దూడ ఆవు కడుపులో పంది జన్మించడం ఇలా మన గతంలో ఎన్నడూ చూడని వింతలు ఆశ్చర్యాలు. తాజాగా కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నరసింహారావుపాలెంలో వేముల సాంబయ్య రైతు దగ్గర ఒంటి కన్ను మేకపిల్ల ముక్కు లేకుండా జన్మించింది. దీనిని పరిశీలించగా కన్ను, ముక్కు, నోరు, ఒక పక్కకు నాలుక బయట పెట్టడం రావడం జరిగింది. దీన్ని చూసి రైతు ఆశ్చర్యానికి గురయ్యాడు. పైపులతో పాలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఈ వింతను చూడడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. సమీపంలో ఉన్న పశు వైద్యులు సంప్రదించగా ఇది జన్యులోపం అని పశు వైద్యాధికారి విజయ యశ్వంత్ తెలిపారు. నరసింహరావుపాలెం. మా ఆయన పేరు వేముల సాంబయ్య, నా పేరు నాగమల్లేశ్వరి. మేము మేకలు కాసుకుంటామండి 5-6 సంవత్సరాల నుంచి. మాకు ఇదే వృత్తి, ఈ పనే మాకు. మేకపిల్ల నిన్న అనుకోకుండా అట్ట పుట్టింది. ఇప్పుడు దాకా బాగానే ఉండే, కాకపోతే ఈ మేకపిల్ల ఎందుకని అట్ట పుట్టింది. ఇంకా దేవుని మాయని మెలకొండి దాని చిరంజీవితో పాలు పడుతున్నామండి. మీకు ఏం భయం అనిపించలేదా అది పుట్టినప్పుడు? కొంచెం భయం అనిపించింది, ఏంది ఇప్పుడు దాకా బాగుండే ఇప్పుడు ఏంది ఎట్ట అనిపించింది అని. కాకపోతే ఇంకా దేవుడు మాయమని మామూలుగా పాలు పట్టుకుంటున్నాం దాన్ని ఇంట్లో పెట్టుకొని. తల్లికాడ దాగైతే కావట్లేదు. నిన్న 8 గంటలకి పుట్టింది? నిన్న సాయంత్రం 4 గంటలకి గట్టుకాడ పొలంలో ఈనింది మేక.
అయితే ఇప్పుడు డాక్టర్ని అడిగారా మీరు ఎందుకు అలా ఉంది ఏంటని? ఇంక మేము అడగలేదండి, ఇంక మేము ఏమేం కానీ మాకు కొంచెం భయం అనిపించింది, ఎవరు చెబితే ఎవరేం చెబుతారో అని మాకు కొంచెం భయం అనిపించి అడగలేదు. ఎప్పుడైనా ఎలాంటి పిల్లలు పుట్టినాయా? ఎప్పుడైనా ఫస్ట్ టైం పుట్టడం? లేదండి, ఇప్పుడు వరకు బాగానే ఉన్నాయి, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడే అన్నమాట. మందులు వాడుతూ ఉంటారా మీరు? వాడతాం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నేకల్ గ్రామం కలుషిత నీరు తాగి 50 మంది వరకు అస్వస్థ గురయ్యారు. ఆదోని హాస్పిటల్లో 10 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నీళ్ళు తాగుతుంటేనే వాంతులు బేదలు అవుతున్నారు సార్. ఇప్పుడు దాకా 56 మంది దాకా అవుతున్నారు సార్. ఈరోజు 5 మంది ఆదోనికి అడ్మిట్ అయినారు సార్. పరిష్కారం ఏంటి సార్? మాకొద్దరికి వాంతులు బేదలు అవుతున్నారు సార్. తిన్న కానీ మా ఊరు తెరినాకండి. నీళ్ళు బాగాలేదు, నీళ్ళు బాగాలేవు. మా ఊర్లో 50 ఉన్నాయి. కొద్దిగా చెప్పు. మా తెల్లకల్ గ్రామం సార్. ఇప్పటికే మా ఆదోని ఏరియా హాస్పిటల్ వచ్చేసి 10 మంది కారణంగా చూసుకుంటారు సార్. అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు 4 వచ్చినారు సార్. మా అంటే ఇక్కడ ఊర్లో చనిపోయినారు సార్. మాల వెంకటేశ్ అనే చనిపోయినారు సార్. అతిసార వల్ల నా పేరు కాదు సార్. పద్మశాలీల ఆరాధ్య దైవమైన భద్రావతి సమేత భావనారుషి ఉత్సవాలు కర్నూలు జిల్లా వెంకటగిరి పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రెండవ రోజు కళాశాలకు ప్రత్యేక పూజలు పద్మశాలీలు నిర్వహించారు. పలువురు పద్మశాలీలు ఖడ్గ సూత్రం మాలిక పఠించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, కాసుల నాగరాజ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద పద్మశాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం, వేల వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క వేడుక చాలా ఘనంగా జరుగుతుంటుంది. వెంకటగిరిలో ఉన్నటువంటి పద్మశాలీలందరినీ ఆశీర్వదించే దేవతగా, పద్మశాలీల యొక్క దేవతలుగా వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా మేము ఉత్సవాలు చేసుకోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటుంటుంది. అందులో భాగంగా ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తూ ఈ ప్రతి ఒక్క ఇక్కడ వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలీలు ఉన్నటువంటి వాడవాడలా కూడా ఈ ఉత్సవాలు చేసుకుంటూ మా దేవత యొక్క ఇదైనటువంటి పులివాహనాన్ని పెట్టి కలిసి స్థాపన చేసి అందరికి కూడా పురవీధులంతా కలిసి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఖడ్గమాలిక పఠిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఈరోజు భక్త జనకోటి అయినటువంటి పద్మశాలీలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున
नमस्कार ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర మొత్తం మీద కూడా అన్ని చోట్ల కూడా ఈ రోజు ఘనంగా చేసుకోవడం కూడా జరుగుతుందనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ అందరికీ ఉంటదనేసి మా యొక్క పూర్తి విశ్వాసము నమ్మకము ఉందనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందనేసి కోరుకుంటున్నాను। శబరిమల దర్శించుకునే స్వాములకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని శబరిమల అయ్యప్ప సేవా సమాజం జాతీయ కార్యదర్శి నాయని బుచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర నుండి దాదాపు కోటి మంది భక్తులు శబరిమలను దర్శించుకోవడం జరుగుతుందన్నారు। అక్కడ తమకు సరైన వసతులు కల్పించడంలో తెలంగాణ కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని తీవ్రంగా విమర్శించారు। ప్రభుత్వ హిందూ ధర్మం కోసం పని చేయాలన్నారు। అందరితో సమానంగా తమకు రాయితీ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। ఇట్ ఇస్ వర్కింగ్ ఫ్రమ్ 2008 అండ్ హౌ మై సెల్ఫ్ జనరల్ సెక్రటరీ అండ్ మై ఆర్గనైజ్ సెక్రటరీ నేషనల్ శ్రీ ప్రభాకరన్ బోత్ వి ఆర్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ఇండియా నియర్ అబౌట్ 22 స్టేట్స్ సో శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఇస్ వర్కింగ్ ఫర్ ది బెనిఫిట్ అండ్ ది సర్వీస్ ఫర్ ది అయ్యప్ప and to save the Sabarimala tradition and culture and rituals so last 12 years we are working for it so this year we are conducting as a organization year therefore to strengthen our organization తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ ఏఎస్ ప్రసాద్ విద్యార్థులకు పలు అంశాలు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వర్మ సూర్యనారాయణ సత్యనారాయణ రెడ్డి మరియు కాలేజీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు। చివరికి ఏం చేశారంటే పుస్తకం చెనకల చదివితే పంచిపెట్టినటువంటి అదంటేనే ఒక సైన్స్ పర్టికులర్గా ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే వి హావ్ టు గో బ్యాక్ వన్స్ అగైన్ ఎంత గొప్పదైనటువంటి మన విజ్ఞానం ఉంది అన్న విషయం మనం మర్చిపోవడానికి వీల్లేదు అన్నది ప్రత్యక్షంగా ఈరోజు చూస్తున్నాము। ఈ సందర్భంగా మనందరం కూడా కరతాళ ధ్వనులతో ఈరోజు పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటనలు మదనపల్లి కావచ్చు అలాగే కేరళలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా మూఢనమ్మకాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి వాటిలో భాగంగా వాటిని ఎలా అర్థం చేసుకోవాలి వాటిని ఖండించడానికి లేదా విజ్ఞాన పద్ధతి అంటే శాస్త్ర పద్ధతి శాస్త్రీయ ఆలోచన అనేటువంటి విధానాన్ని ప్రజల్లో మూఢనమ్మకాలను నిరోధించడానికి వీలుగా ఉండేటట్లుగా ముఖ్యంగా ఈ జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో ముఖ్యంగా నమ్మకానికి నిజానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అట్లాగే నమ్మకానికి నమ్మకాలు మూఢనమ్మకాలుగా ఎలా మారుతాయి ఇట్లా మారేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మూఢనమ్మకాలని ఏ విధంగా వ్యతిరేకించాలి ఎట్లా ఎందుకు వ్యతిరేకించాలి అనేటువంటి విషయాల గురించి చర్చించారు। అదేవిధంగా నమ్మకం అనేదానికి నిజం అనేదానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం నిజం అనేది ఎప్పుడూ కూడా ఎందుకు అనేటువంటి ప్రశ్నను ఆహ్వానిస్తుంది అట్లాగే మూఢనమ్మకం అనేది ఎప్పుడు కూడా ప్రశ్నించడానికి వ్యతిరేకిస్తుంది విజ్ఞానం అభివృద్ధి చెందాలి అంటే ప్రశ్నే దీనికి మూలము అని చెప్పేసి ఈ విషయాలన్నింటినీ కూడా విద్యార్థులతో చర్చించడం జరిగింది। దాదాపు 56 మంది విద్యార్థులు టీచింగ్ ఫ్యాకల్టీతో కలిసి జన విజ్ఞాన నిరుత కార్యకర్తలందరం కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది। తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ కింజరపు ఎర్రనాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు చెల్లి అశోక్ అధ్యక్షతన ఎర్రనాయుడు జయంతి కార్యక్రమం జరిపారు। ఈ కార్యక్రమంలో దొమ్మేటి రమణ కుమార్ పిల్లి నాగరాజు నడింపల్లి శ్రీనివాసరాజు గొల్లపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు। ఎలా చూడం
అందరు దగ్గర నుంచి అండి అలాగే ఉండండి చాలా తప్పకుండా కిటికీకి వేసుకుంటే సరిపోతుంది అంటే అక్కడ ప్లేస్ కాదు ముందు అక్కడ వేస్తున్నాం పడుతున్నావా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శ్రీ గిరిజామృత లింగేశ్వర స్వామి వారి 48వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేడిపల్లి గోపాల్, భవానీ జ్యువెలర్స్, దేశోజీ మధుసూదన్ చారి అమ్మవారి కళ్యాణానికి పుస్త మెట్టులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శివమారుతి దేవాలయంలో పూజారి సంతోష్ శర్మ, రవిశర్మ, నాగరాజు శర్మల, సునీల్ శర్మ నేతృత్వంలో ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులకు శివమారుతి గణేష్ మండల యూత్ అసోసియేషన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేంద్ర హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు, భక్తులు, యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. కొత్తగా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నారు